ఆసుపత్రుల మీద రోజు రోజుకి ప్రజలకి నమ్మకం పెరుగుతోంది. మనం చూసుకున్నట్టయితే నిన్నటి సెన్సస్ చూసుకున్నట్టయితే అవుట్ పేషెంట్స్ ఓపీ ఆల్మోస్ట్ దగ్గరికి 1400 మంది వరకు ఓపీ రావడం జరిగింది. అలాగే ఇన్ పేషెంట్స్ మన బెడ్ స్ట్రెంత్ 5500 ఉంటే ఇప్పుడు 738 మంది ఇన్ పేషెంట్స్ మన దగ్గర ఉన్నారు. అండ్ అడ్మిషన్స్ రోజుకి 140-150 మంది న్యూ అడ్మిషన్స్ అవుతూ ఉన్నాయి. డెలివరీస్ 24 డెలివరీస్ అవ్వడం జరిగింది నిన్న ఒక రోజులో. నిన్న సర్జరీస్ చూసుకున్నట్టయితే ఒక్క రోజులోనే 59 మేజర్ సర్జరీస్ చేశారు. సర్జరీ టీము అండ్ ఆర్థోపెడిక్స్ టీము, గైనిక్ వాళ్ళు, డెంటల్ వాళ్ళు కలిసి ఎనస్టీషియా సపోర్ట్తో ఆల్మోస్ట్ 59 మేజర్ సర్జరీస్ జరిగారు. అది ఇప్పటి వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక రికార్డ్, అన్ని సర్జరీస్ ఒక్క రోజులోనే ఆపరేషన్లు, పెద్ద ఆపరేషన్లు జరగడం అనేది. సో ఈ హాస్పిటల్లో ఉన్న సర్వీసెస్ ప్రజలకి చేరువవుతున్న సర్వీసెస్ మీద ప్రజలకి కలుగుతున్న నమ్మకమే కారణం. అండ్ దీనికి చాలా సంతోషపడుతున్నాము. ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు, ప్రభుత్వం ఇస్తున్న సూచనల ప్రకారం ఫాలో అవుతూ అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేస్తున్నాము. సో దాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇంకా మంచి సర్వీసెస్ అందచేయడానికి కూడా వీలవుతుంది. మనకి కంపల్సరీ ఎస్ఆర్సీ సీనియర్ రెసిడెంట్స్ అనే వాళ్ళకి ఇప్పుడు రీసెంట్గా కౌన్సిలింగ్ జరుగుతుంది. సో ఆ కౌన్సిలింగ్ అయ్యి మనకి ఆ డాక్టర్స్ కూడా వచ్చినట్టయితే ఇంకా మన బలం రెట్టింపు అవుతుంది. ఏ డిపార్ట్మెంట్స్లో అయితే మనం కొంచెం వీక్గా ఉన్నామో రేడియాలజీ సర్వీసెస్ అలాంటి సర్వీసెస్ని కూడా 24 గంటలు అందుబాటులోకి తేవాలని చెప్పి కృషి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మీకు తెలుసు, నిజామాబాద్లో రాత్రిపూట ఎవరికైనా కడుపు నొప్పి వచ్చినా లేకపోతే ఏదన్నా అవసరం అయితే స్కానింగ్ సెంటర్ అనేది అల్ట్రాసౌండ్ది పనిచేయవు. అటువంటి పరిస్థితుల్లో పేద ప్రజలు కావచ్చు, గొప్పవాళ్ళు కావచ్చు, ఎవరికైనా కానీ స్కానింగ్ సెంటర్లు అసలు వర్కింగ్ ఉండవు. కానీ అది మనం గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్టయితే చాలామందికి హెల్ప్ అవుతుంది. సో మేము డిఎంఈ గారిని, మంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది రేడియాలజీ వాళ్ళని కొంతమందిని మనకి పోస్ట్ చేయమని. మరి సానుకూలంగా స్పందించి మనకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కనుక రిపోర్ట్ చేసినట్టయితే మనం ఖచ్చితంగా ఈ మంచి సర్వీస్ని ప్రజలకి అందుబాటులోకి తేవడానికి వీలవుతుంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ సర్వీసెస్ కూడా హాస్పిటల్లో ఇంప్రూవ్ చేయడం జరిగింది. మనం ఇంతకుముందు ఆబ్స్టెట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే డెలివరీ అయిన పేషెంట్స్కి ఎవరికైతే ఇంటెన్సివ్ సపోర్ట్ అవసరం ఉంటుందో, ఎక్కువ సీరియస్ ఉంటారో అటువంటి పేషెంట్స్ని ఇంతకుముందు హైదరాబాద్ పంపించేవాళ్ళం. అలా పంపించకుండా మన దగ్గరే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసి రౌండ్ ద క్లాక్ డాక్టర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే 27 మంది హై రిస్క్ పేషెంట్స్ చికిత్స పొందుతూ ఉన్నారు. అలాగే మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో కూడా 43 మంది పేషెంట్స్ చికిత్స పొందుతున్నారు. సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో 21 మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఇంతకుముందు చిన్నపిల్లలు సీరియస్గా ఉన్నట్టయితే మనం నిలోఫర్ కానీ గాంధీకి కానీ పంపించేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా 20 మంది పేషెంట్స్ మన దగ్గరే పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నారు. ఈ నెంబర్ మనం చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర 100 పైన పేషెంట్స్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. దీన్ని ప్రభుత్వం ఎంతో ఘనం అంటే ప్రజలలోకి తీసుకెళ్లాల్సిన మనం అవసరం ఉంది అంటే ప్రభుత్వం చేస్తున్న సర్వీసెస్. ఈ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఒక్కరోజు పేషెంట్ బయట ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టయితే కనీసం వాళ్ళకి 20,000 బిల్ అయినా అవుతుంది. అటువంటిది 100 పేషెంట్లు ఒక్కరోజు మన దగ్గర ఉన్నారు, 100 పైన పేషెంట్స్ అంటే చూసుకున్నట్టయితే రోజుకి మనము ఖచ్చితంగా 20 లక్షల నుంచి 2 కోట్ల రూపాయలు మనం ఆదా చేస్తున్నట్టే. ఇది ప్రజలకి ప్రభుత్వం చేస్తున్న సహాయమే అనుకోవచ్చు. సో మేమందరం కూడా దాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.